అనే అంశం మీద ఏదైతే అమరావతి రాజధాని అని చెప్పి గత ప్రభుత్వం నిర్ణయం చేసిందో ఆ నిర్ణయానికి వ్యతిరేకంగా ఈనాడు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ప్రభుత్వం మూడు రాజధానులని చెప్పి రాష్ట్రంలో ప్రాంతీయ వర్గాల మధ్య విభేదాలు సృష్టించి ఈరోజు 250వ రోజు మన అమరావతి రైతులు చేస్తున్నటువంటి ఉద్యమానికి సంఘీభావంగా తెలుగుదేశం పార్టీ తరఫున జెన్నిలో నియోజకవర్గం నుండి మేము కూడా వాళ్ళకి సంఘీభావం తెలియజేస్తున్నాం. తప్పనిసరిగా మరి అమరావతి రాజధాని ఎప్పటికీ చరిత్రలో నిలిచిపోతుంది. అది మరి ఆ రోజున ఏదైతే రాజధాని శంకుస్థాపన చేశారో ఆనాడు మరి శాసనసభ సాక్షిగా జగన్మోహన్ రెడ్డి గారు కూడా అమరావతి రాజధాని అభివృద్ధి చేయాలని చెప్పి మాట్లాడినటువంటి వ్యక్తి మరి ఈ రోజున మాట మార్చి వర్గాలకి మధ్య ప్రాంతాల మధ్య విభేదాలను సృష్టించడానికి ప్రయత్నం చేస్తున్నారు. తప్పకుండా దీనికి తగిన మూల్యం చెల్లించుకుంటారు. మీరు నిజంగా అమరావతి రాజధానిని మేము మారుస్తున్నాము అని చెప్పి ఎన్నికల మేనిఫెస్టోలో మీరు చెప్పలా, ఎక్కడా కూడా రాజధానిని నాశనం చేస్తాం మేము, ఇది ఎదరకపోనేమని చెప్పి మీరు మాట్లాడలా. ఇప్పుడు మీరు రాజధానిని సడన్గా మారుస్తున్నామని చెప్పి ఒక స్లోగన్ ఎత్తుకున్నారు. మీరు ప్రజాభిప్రాయ సేకరణ చేయండి, తప్పనిసరిగా ప్రజలు కనుక ఆమోదిస్తే మేమెవరం కాదనడానికి. మరి ఆ విధంగా మీరు మరొకసారి ఇప్పటికైనా సరే ఈ ప్రభుత్వం బుద్ధి తెచ్చుకుని మూడు రాజధానుల యొక్క మాటని ఉపసంహరించుకుని ఎదరికెళ్ళాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ ఉద్యమాలతో ఆగేటువంటి ప్రభుత్వం కాదు ఇది. ఇది మొండి ప్రభుత్వం, మూర్ఖపు ప్రభుత్వం ఇది. దీనికి కోర్టులే తగినటువంటి గుణపాఠం చెబుతాయి. ఆ రోజు కోసం మనందరం కూడా వెయిట్ చేయాలి. మరి వాళ్ళకి సంఘీభావంగా 250వ రోజు మీరందరూ కూడా పిలవంగానే వచ్చినందుకు దెందులు గ్రామంలో ఉన్నటువంటి నాయకులందరికీ కూడా ప్రతి ఒక్కరికి పార్టీ ప్రెసిడెంట్ డిప్యూ వెంకటేశ్వర గారికి మీ అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాను. ఈ చిన్నారుల బుడిబుడి అడుగులను వడివడిగా వేయించి శిఖరాలను ఛేదించే విద్యా సంస్థ న్యూ జనరేషన్ పబ్లిక్ స్కూల్. కమ్ విత్ ఏ గోల్, వి మేక్ యూ టు అచీవ్. అతి తక్కువ ఫీజులతో నర్సరీ నుండి చక్కని విద్యాబోధన, ప్రతి విద్యార్థిపై వ్యక్తిగత శ్రద్ధ, 100% ఉత్తీర్ణత, తెలుగు ఇంగ్లీష్ మీడియంలలో విద్యాబోధన, నర్సరీ టు 10th అడ్మిషన్స్ జరుగుతున్నవి. డైరెక్టర్ ఎన్ఆర్కేఏ ప్రసాద్. న్యూ జనరేషన్ పబ్లిక్ స్కూల్, ఠాగూర్ సెంటర్, గాంధీనగర్, ఏలూరు 2 మరియు స్టెల్లా క్యాంపస్, గంగానమ్మగుడి దగ్గర, ఏలూరు.